నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. మహాదేవ. అయితే గురువు గారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఎలా ఉంటుందంటే విపరీతమైన కష్టాలు, ప్రతిదీ కష్టం. అసలు ఏది ముట్టుకున్నా సరే ఏదో తెలియని ఒక ఫెయిల్యూర్ ని తప్ప పాపం అసలు సక్సెస్ అన్నది ఉండదు. ఒక్కొక్క ఇంట్లో ఏంటో కష్టం 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 అనేది. అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కష్టకాలంలో కూడా అదృష్టాన్ని తెచ్చి పెట్టేటటువంటి పరిహారాలు ఉంటాయా? ఒక్క పరిహారం వల్ల మనం ఖచ్చితంగా ఎంతో ఫలితం పొందవచ్చు అంటాం కదా. చాలా మంది కష్టకాలంలో ఉన్నారు గురువు గారు, అందరి కోసం మంచి పరిహారాన్ని ఇవ్వండి గురువు గారు. తప్పకుండా అమ్మా, ఇక్కడే కర్మ అనేది అనుభవించాలి. కానీ ఎంత అనుభవించాల్సింది ఎంత అట్లా, కనుక ఇక్కడ ఏదున్నా మళ్ళా తిరిగి జాతకమే. ఎందుకంటే జాతకములో కొన్ని కొన్ని దశలు అంతర్దశలు బాగా లేని సందర్భం. కానీ ఇప్పుడు ఒక భూమికి సంబంధించి ఒకరు ఇబ్బంది పడుతున్నారు, మా భూమి అమ్ముడుపోవటం లేదు, అస్సలు అమ్ముడుపోవటం లేదు, ఎంత ట్రై చేసినా అమ్ముడుపోవటం లేదు అంటే జాతకం లేదు. ఓకే, ప్రశ్న శాస్త్రం ప్రకారంగా మీకు పలానా నెలలో పలానా సంవత్సరంలో అమ్ముడుపోతుంది, ఇప్పట్లో అమ్ముడుపోదు. మరి వారికి ఇప్పుడు అర్జెంటుగా కావాలి, దానికి సంబంధించింది ఆ మట్టితో కొంత ప్రక్రియ ఉంటుంది, అది చేస్తే అది అవుతుంది. ఉదాహరణ, కొందరికి మంచి గురుబలం ఉంటే ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతారు. నువ్వు ఇక్కడ దేనివల్ల? గురుబలం మూలకంగా. లేని బలాన్ని గురువు ద్వారా మనం పొందుతున్నాం. పొందినప్పుడు తప్పకుండా గురు దక్షిణ కావచ్చును, గురువుకు ఒక దక్షిణ ఏముంటుంది, పని అయ్యింది, లేదా ఒక స్వీట్ బాక్స్, లేదా ఒక పండ్లు కావచ్చు, సంతోషం, పని అయ్యింది. ఇక్కడ వారు ఏం ఆశించారు, ఆశించితే ఆశించుతున్న తర్వాత సంగతి అంటే చెప్తున్నా, ఇంతటి కృతజ్ఞత భావం ముందు మన దగ్గర ఉండాలి. మీరు బాధలో ఉన్నారు, ఒక రెమెడీ చేశాము, దానివల్ల ఫలితం వచ్చింది, థ్యాంక్ యూ చెప్పని అవుతాం, ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలి. అది లేదు, అది లేకుండా ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు వస్తుంది మళ్ళీ రేపు రాదు. అది నేను అది ఒకటేసారి పనిచేస్తుంది రెమెడీ, మీకు అది ఒకటేసారి పనిచేస్తుంది, మరలా మీకు రెమెడీస్ పని చెయ్యవు. ఇక్కడ మీరు యూనివర్స్ దృష్టిలో ఒక మోసం చేసిన వారిలాగ ముద్రపడిపోతుంది. కనుక దయచేసి ఇది ఎవరో చూస్తారు చూడర్లే అనుకోవడానికి లేదు, పంచభూతాలు ఉన్నది మంచైనా తెలిసిపోతుంది, చెడైనా తెలిసిపోతుంది. శనిగ్రహమే పెద్ద సీసీ కెమెరా, గుర్తుంచుకోండి. శనిగ్రహమే సీసీ కెమెరా, కర్మ కర్మనే శని, శని భగవాన్. కనుకనే ఏలినాటి శనిలో కానీ అష్టమ శనిలో కానీ అందరూ అనుభవిస్తారు. మంచివారు ఉన్నట్టయితే సత్కర్మలు చేసుకుంటే ఇదే ఏలినాటి శనిలో అష్టమ శనిలో టాప్ పొజిషన్ పొందుతారు ఖచ్చితంగా. విన్నరా? కనుక అవన్నీ చూసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంట్లో ఇలాంటి సమస్యలు మీకు తప్పకుండా ఒక 41 రోజులలో మంచి రెమెడీ కావాలి అనుకున్నా, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇలా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా కూడా మంచి రెమెడీ చేసుకుంటా అనుకుంటే శుచి శుభ్రతతో ఒక 41 రోజులు కూడా మీరు ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కానీ మద్యపానం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకునేటువంటి ఒక మంచి రెమెడీ చెప్తాను, చెయ్యి. ప్రతిరోజు చేయాలి, లేదా 5 శుక్రవారాలు చేయాలి. మళ్ళీ 41 రోజుల్లో మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదు, కంటిన్యూ చేసుకోండి. ఇందులో 6 శుక్రవారాలు మస్ట్. 6 శుక్రవారాలు అంటే సుమారుగా మనకు 41 రోజులు అయిపోతుంది. కనుక ఒక వారం అటు ఇటుగా చూసుకోండి సరిపోతుంది. చక్కగా కూడా ఇలాచీలు, లవంగాలు, పచ్చకర్పూరము, దాల్చిన చెక్క వీటిని మొత్తము కూడా ఒక పొడిలాగా మార్చండి. ఒక పొడిలాగా చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకో. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క నూనెలో ఈ మిశ్రమాన్ని వేయండి. ఓకే, మిశ్రమాన్ని వేసిన తర్వాత
చక్కగా కూడా ఒక 21 తమలపాకులు తెచ్చుకోండి. 21 తమలపాకులు కూడా రెండు 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 మంచిగా ఒక ప్లేట్లో పువ్వులాగా మంచిగా చక్కగా కూడా పెట్టేసేయండి. అందరా ఎప్పుడైనా కూడా తొడిమలు లోపలికి ఉండాలి, ఓకే, కాళ్ళు బయటకు ఉండేటటువంటి విధంగా ప్లేట్లో పెట్టేసుకోండి. మధ్యలో చక్కగా కూడా కొంత బియ్యము కానీ పసుపు బియ్యం కానీ ఉంచండి. ఉంచి చక్కగా దీపారాధన, ఇందులో కూడా ఎట్లాంటి దీపారాధన అంటే ప్యూర్ మనకు మార్కెట్లో ఈ తామర పువ్వొత్తులు దొరుకుతాయి లేదా తామర పువ్వుకు సంబంధించినటువంటి వత్తులు దొరుకుతాయి, అవి తీసుకోండి. అవి తీసుకొని ఈ బియ్యం పోసాక మధ్యలో తమలపాకుల మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి. ఉంటే వెండి ప్రమిదను, వెండిది పెట్టండి. వెండిది సూపర్ బాగుంటుంది. వెండిది లేని పక్షంలో కానీ, వెండిది లే అంతటి స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు కానీ మట్టి ప్రమిద పెట్టండి. వెండిది పెడితేనే 100% రిజల్ట్ ఉంటుంది. చిన్నది వెండిది పాత్ర పెట్టేసి చక్కగా కూడా దీపారాధన చేసి, ఈ దీపారాధన ఎట్లా చేయాలి అంటే పువ్వొత్తు చెప్పా కదా, ప్యూర్ నెయ్యి పోసి అందులో పువ్వొత్తు వేసి చక్కగా కూడా అమ్మవారుకు ఈ తమలపాకులతో హారతి పెట్టి చక్కగా 108 నామాలు చదువుకొని ధూపం వేసిన తర్వాత ఈ ఏదైతే మనం తమలపాకులు మధ్యలో చక్కగా కూడా కొన్ని బియ్యం పోసుకొని మధ్యలో ఈ యొక్క కుంది పెట్టుకున్నామో అందులో పువ్వొత్తు వేసి చక్కగా అమ్మవారికి హారతి. హారతి ఎలా అంటే మీకు నచ్చినటువంటి పాట రూపకంగా ఎన్నో ఉన్నవి, యూట్యూబ్లో పెట్టుకుంటారో మరి మీరు నేర్చుకుంటారో మీ ఇష్టం. విన్నరా, చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేగా లేదా శ్రీ సూక్తం చెప్పండి. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మంచిగా ఒక పాట రూపకంగా ఇదే మంత్రాలు చెప్పాడి అమ్మవారికి తమలపాకులతో హారతినివ్వండి. ఈ తమలపాకులతో హారతి ఇచ్చేటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క రూపాన్ని ఖచ్చితంగా జ్యోతి రూపకంగా దర్శించుకుంటాను 100%. తమలపాకులతో దీపారాధన అమ్మవారు మురిసిపోతుంది. ఇలా చేయండి, ఖచ్చితంగా ఆర్థికంగా కానీ ఏదున్నా కూడా 100% రిజల్ట్ ఉంటుంది. అద్భుతమైన పరిహారం ఉంటుంది, చాలా బాగుంటుంది. అవి వింటుంటే కూడా అంటే ఆ పవర్ అర్థమవుతుంది, అంత బాగుంది. చాలా మంచి పరిహారం ఇచ్చారు గురుగారు. ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, నేను మాత్రమే చేస్తాను. మీరు చేస్తారు? అబ్బా, దీనికి సంబంధించి నాకు తెలిసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మా వ్యూవర్స్ అడుగుతారు, దాని తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎంతో అద్భుతమైన పరిహారము, వింటుంటే కూడా చాలా అంటే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పరిహారము, లక్ష్మీ కటాక్షం కోసం కష్టాలు తొలగించేటటువంటి పరిహారం ఇచ్చారు. ఎంతో సంతోషం, చాలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది కష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి అద్భుతమైన పరిహారం. సో ఖచ్చితంగా కూడా మన ఇంట అదృష్టం వరించాలి అంటే ఈ పరిహారాన్ని పాటించవలసిందే. చాలా చాలా బాగుంది కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.